మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెండి గోపిని చంపిన తల్లిదండ్రులు జులాయిగా తిరుగుతూ కనిపించిన వాళ్ళ దగ్గర అప్పులు చేస్తూ కుటుంబ పరువు తీస్తున్నాడనే కోపంతో గత 3 రోజుల క్రితం కోపంతో రాడుతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు గోపి. కొడుకు శవాన్ని మూటగట్టి ఆటో డ్రైవర్ సహాయంతో తీసుకెళ్లి పొలంలో పాతిపెట్టిన వైనం 3 రోజుల తర్వాత విషయం బయటకు రావడంతో సంఘటన స్థలానికి చేరుకుని పాతిపెట్టిన గోపి శవాన్ని బయటకు తీశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అదేలే వాడి మళ్ళీ